అమరావతి విషయాన్ని గాని మనం గమనించినట్లయితే అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం వేల ఎకరాల భూములు 64,000 ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది ఈ 64,000 ప్లాట్స్ ని వెంటనే అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వాటికి అన్ని రకాల సౌకర్యం గతంలో ఏవైతే చెప్పామో వాటిని అన్నిటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇట్స్ అవర్ కమిట్మెంట్ అలానే నిజమైనటువంటి భూముల యొక్క రైతులకు సహాయం చేయాలి నిజమైనటువంటి భూములకు సంబంధించినటువంటి రైతుల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కట్టల్లో అనేక రకాలైన అవకతవకలు జరిగిన అనేక మంది మీద కేసు పెట్టారు వాటిని వెంటనే బయటికి తీయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ 9,000 ఎకరాలు ఈ యొక్క 64,000 ఇళ్ల ప్లాట్స్ అభివృద్ధి చేయండి లేకపోయినట్లయితే కమింగ్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రమే భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వమే అక్కడ అభివృద్ధి చేస్తుంది ఇది మన కమిట్మెంట్ దీంట్లో కేంద్రానికి సంబంధం లేదు ఈ విధంగా అన్ని అంశాల మీద మన కన్ఫ్యూజన్ లేదు అన్ని అంశాల మీద మన కన్ఫ్యూజన్ లేదు భారతీయ జనతా పార్టీని బీజేపీ అధ్యక్షులు ఒక్కళ్ళే నడపరు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నడుపుద్దని చెప్పాను నేను దీని వెనకాల చాలా అర్థం ఉంది అర్థం చేసుకోవడానికి సులుగా మీకు కూడా అర్థం అవడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను గత అధ్యక్షులు కన్నా గారు రాష్ట్రంలో నిరంతరం తిరిగారు వారు నిర్విరామంగా తిరిగారు అందరూ నన్ను అడుగుతున్నారు నిర్విరామంగా తిరిగారు ఎక్కడా ఖాళీ లేదు వారికి అందరూ అడుగుతారు మీ కన్నాగారి టైంలో ఏదో అయ్యిందంట అని ఏదో అవ్వలేదు కన్నాగారి టైంలో కాకిగోలకి సమాధానం చెప్పాం అంతే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంతకంటే మేమేం చెప్తాం మేమేం చేయాలో వచ్చేసాం వాళ్ళు ఏం చేయాలో వచ్చేసారు దీనికి కన్నాగారి యొక్క శ్రమ శక్తి భారతీయ జనతా పార్టీ మీద ఉంది నేను వారిని అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ విధంగా పార్టీని అన్ని విధాల పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి గ్రామ గ్రామానికి పోలవరం యొక్క నీళ్లు ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం పోలవరంలో అనేకమైన అంశాల్లో గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడింది అక్కడేమో విడిపోదాం అని తెలంగాణలో లెటర్ ఇవ్వడం ఇక్కడేమో కలిసిందామని ఇక్కడ ఒక యాజిటేషన్ నడపడం మేము ఒకటే కమిట్మెంట్ రాష్ట్రం విడిపోతే ఏం కావాలి అనేది మా లక్ష్యం అలాగే మాట్లాడాం ఎప్పటికీ కూడా హైదరాబాద్ తో కలిసిండి అనేకమైన సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రులు హైదరాబాద్ 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 అంటే విడిపోయిన తర్వాత 13 జిల్లాల గురించి ఆలోచించాలి నా యొక్క ఆలోచన అది నా మాట యొక్క తీరు అది 13 జిల్లాలు క్యాపిటల్ కాదు ఒక క్యాపిటలే అభివృద్ధి చెందాలంటున్నారు కాదు మేము అన్ని జిల్లాల్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెట్టాం మేము అన్ని జిల్లాల్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెట్టాం అన్ని జిల్లాల్లో కూడా ఈవేళ గత 14 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశాం ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనేది అకౌంటబిలిటీ నిజమైనటువంటి పరిపాలన కావాలి మనకి పరిపాలన అందరూ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి టైంలో 2,00,000 కోట్లు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం ఇది అనాదిగా ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఒక విద్యార్థికి 70,000 కోట్లు అవుతుంటే ప్రైవేట్ పాఠశాలలో ఒక విద్యార్థికి 42 కోట్లు అవుతుంటే బయట 58% చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలలో 42% చదువుతుంటే ఒక ముఖ్యమంత్రి 2,00,000 కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ డబ్బు ఏమైంది
అకౌంటబిలిటీ ఇచ్చేటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అందిస్తుంది. దీని మీద ఆలోచన చేయడం లేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అది ఆరోగ్యం కానీ, అది ఎడ్యుకేషన్ కానీ, అది వ్యవసాయం కానీ, మొక్కలు పెంచడం కానీ. జగన్మోహన్ రెడ్డి గారు మొక్కలు పెంచేస్తాం ఎన్ఆర్ఈ చేసి నుంచి కోటి మొక్కలు అన్నారు. కేసీఆర్ గారు కూడా మొక్కలు పెంచేస్తాం 1,000,000 మొక్కలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నీరు మీరు చెట్టు మీరు అన్నారు. మొక్కలు బతుకుతున్నాయండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని డిపార్ట్మెంట్లు మొక్కలు పెంచేస్తున్నాయండి. సోషల్ ఫారెస్ట్రీ, అడవిలో మొక్కలు పెంచడం, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్. నిజంగా ఈ మొక్కలు కానీ కోటి మొక్కలు ప్రతి సంవత్సరం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పెరిగిపోయి బతికేస్తే ఇదంతా కూడా వర్షాలు వచ్చేసి అడవి అయిపోయి మనం అందరం కూడా వరదలు వస్తే ఎక్కడికో పోయేవాళ్ళం. కోటి మొక్కలు పెంచుతున్నాం కదా, ఇందులో ఎన్ని బతికినాయి? ఇది కదా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అయి ఉండాలి. అకౌంటబిలిటీ అంటున్నాను నేను.